लग जाए ज्ञान कृपाल दा, जी जीवन तेरा सुधर जाए, लग जाए ज्ञान कृपाल दा, जी जीवन तेरा सुधर जाए, पीरदा बूंदा मथुरा काशी अंदर तेरे अविनाशी, पीरदा बूंदा मथुरा काशी अंदर तेरे अविनाशी, ज्ञान कट गया मोजालदा, जी जीव न तेरा सुधर जाए, लग जाए ज्ञान कृपालदा, जी जीव न तेरा सुधर जाए, ईशिया तुम मन दूर हटाले, गुरु स्वरूप दा जान लगाले, ईशिया तुम मन दूर हटाले, गुरु स्वरूप दा जान लगाले, दर्शन हो जाए कृपाल दा, जी जीवन तेरा सुधर जाए, लग जाए ज्ञान कृपाल दा, जी जीवन तेरा सुधर जाए, पांच शब्द दा सिमरन रटले, पांच टैगों की मार से बचले, पांच शब्द दास मिरन रटले, पांच टैगों की मार से बचले, गुरु अमृत प्याल दा, जी जीवन तेरा सुधर जाए, लग जाए ज्ञान कृपाल दा, जी जीवन तेरा सुधर जाए, झूठे हैं दुनिया के दंडे, नाम सच्चा जब ले बंदे, झूठे दुनिया के दंडे, नाम सच्चा जप ले बंदे, अजायब हो गया कृपाल दा, जी जीवन तेरा सुधर जाए, लग जाए ज्ञान कृपाल दा, जी जीवन तेरा सुधर जाए, लग जाए ज्ञान कृपाल दा, जी जीवन तेरा सुधर जाए, राधास। संतों की वाणी, वाणी बीका साहेब जी की। बीका बूका को नहीं सबकी गटरी लाल, बीका बूका को सबकी गटरी लाल, गिरह खोलन
मन सीता ते बहे कंगाल। परम संत सतगुरु बेखा साहेब गारु वाक्य। बेखा साहेब बुल्ला साहेब तरवाता गुलाल सिंह, गुलाल सिंह शिष्य बेखा साहेब, बेखा साहेब शिष्य गोविंद साहेब, गोविंद साहेब शिष्य पलटू साहेब। आ परंपरा लो बेखा साहेब ब्राह्मण उत्तर भारत लो यूपी लो मंच संत महात्मा आईंदु बाने आईने मंत मारो भीखा भूखा कोई नहीं లోకములో ఎవరు బీదవా లేరు లేరు అంటూ మనం అనుకోవచ్చు. చాలా మంది బీదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి టైం సరే అన్నం దొరకలే అడుగులు తింటున్నారు. దానికి ఆయన అంటున్నారు భీఖా భూఖా కొయినే సబ్కి గఠరి లాల్, అందరికీ పరమాత్మ సమానముక మనలో భండారం నింపు పంపించినారు. మనలో 14 రకాలు ఉంది, మరి వజ్రాలు వైడూరియా మాణిక బంగ్లా ఉంది లోపల. ఇవన్నీ రచనలు చేసే పరమాత్మ లోపలే కూర్చున్నారు, తన దగ్గర వచ్చాను దిండ పెట్టి పంపించినారు. అయితే మనము లోపల పోయి ఆ వస్తువుకి ప్రాప్తి చేసుకుంటా ఇప్పుడు బాధపడుతున్నాం. మనకి ఇక్కడ రకాల రకాల బాధ ఎందుకో, దానికి గిరరి కోలన జానసి తాతే భయ కంగాల్. ఈ ప్రపంచకి ప్రపంచ వాళ్ళకి లోపల పోయి దాన్ని ప్రాప్తి చేసుకోక కంగాల్ అంటే బీద వాళ్ళకి బాధపడుతున్నారు. మీరు గురు మాట వింటే రోజు 2.5-3 గంటల 4 గంటల ధ్యానంలో కూర్చోండి. గురు చెప్పిన ప్రకారం ఈ 9 ద్వారాలు వదిలి 10 ద్వారాలు రండి, మీ మూలకాన్ని ధ్యానం చేసి తెలుస్తుంది. మీలో మీ తండ్రి పెట్టిన ధనము మీకు దొరికిపోతుంది, మీరు ధనుడు అయిపోతారు. మీరందరికీ ఇచ్చేవాళ్ళు కానీ అడుకునేవాళ్ళు కాదు. అయితే ఈరోజు అన్నం మరి బట్టది చింత పడింది, నౌకరీ చింత పడింది, ఇంకా ఏమేం టెన్షన్. ఎందుకో ఆ వస్తువు మన తండ్రి మనలో ఖజానా నింపే పంపించినారు ఇంటి లోపల, అది మనం ప్రార్థి చేసుకోక బయటపడుకొని తింటున్నాం. దాని మర్మం తెలియక అయితే ఎప్పుడు గురువు మీకు మర్మం ఇచ్చినారు, లోపల పోయేకి త్రువాన్ని చూపించినారు. అయితే మనం దానికి ప్రాప్తి చేయక నానా రకాలు బాధపడుతున్నాం. దానికి గురు మాటిని ఇలా చూడండి, లోపల పోయిన వాళ్ళ వస్తువుకి ప్రాప్తి చేసుకుని వాళ్ళు ధన్యుడు అయిపోయినా, వాళ్ళు బీజతనాలు ఉంటేనే వాళ్ళు ఎప్పుడు ఆనందమే. ఇప్పుడు చూడండి రవిదాస్ గారు బీజతనే చెప్పులు కుట్టుకొని అమ్ముకొని సంసారం సాక్కునేవాళ్ళే. కబీర్ సాహెబ్ గారు రేసిమే సీరీ తయారు చేసే అనుకొని తన కుటుంబంకి సాక్కునేవాళ్ళు. అయితేనే వాళ్ళ ఆనందమే పరమానందం. వాళ్ళు ఎప్పుడూ అంటలేదు నాకు బాధ ఉంది, కష్టం ఉంది, తినగలేదు, చిన్నగా నానపెట్టి నీళ్ళు తాగి పండుకునేవాళ్ళు కానీ ఎప్పుడు మీరు బాధపడేవాళ్ళు కాదు. ఎందుకు ఆ ధనం వాళ్ళకి దొరికింది, అయితే దాన్ని ఉపయోగం చేసేలే మహాత్ములు పరమాత్మ మోజులు ఉంటారు. అయితే దాని నుంచి తృప్తి వచ్చేస్తాం, శాంతి వచ్చేస్తుంది. కావాలా కావాలా కావాలంటే ఆశను వెళ్ళిపోతుంది, ఆ లోపల ఉండే ధనం దొరికిపోతే మనం ధనుడు అయిపోతాం. దాని కొరకే ఈ సంసారి గిరవి అంటారు సంసారికులు, వీరు దానికి ప్రార్థి చేసుకోక బయట బీద వాళ్ళ కంగాలై బాధపడుతున్నారు. ఒక్కొక్క రకాల వ్యాధిక మన బాధ కాదు రకాలు రకాలు. దాని కొరకే మహాత్ములు అంటారు
గురువు చెప్పిన ప్రకారం రోజు మూడు నాలుగు గంట కూర్చోండి, గంట అర్ధ గంటకి ఏమయ్యలే. మేము గవిలో ఒక 5 సంవత్సరాల ధ్యానంలోకి వచ్చుంటే, అప్పుడు మేము చదువుతుంటే జమల్ సింగ్ మహారాజు గారు 5 కేజీ పిండి రొట్టి చేసుకొని గంపలు పై కట్టుకొని ఎండిపోయిన తర్వాత తిని ధ్యానం చేస్తున్నారు. మనం రోజు వంట చేసుకొని ధ్యానం చేసాక వంట చేసుకొని తిని చేస్తే మనం ఎట్లా సాగు వెళ్తా? మనం ఒకరోజు ముందు సరే 5 కేజీ పిండికి అంత రోటీ చేస్తాం, చూస్తారు ఎట్లా ఉంటుంది. ఆ గవిలో పాము ఎలకలు ఎక్కువ పైకి ఆడాల సంధిలో పెద్ద రాడు కొట్టి దానికి గంప కట్టించిన పైన కట్టినాం, ఎలక పోకూడదంట రోడ్డు గంప చపాతీలు అంత సొల్గా ఎట్లా వేసినాం. ఎవరికే ఆకలి అయితే ఉప్పు నీళ్ళు నానపెట్టుతున్నది, ఒక 10 నిమిషాల ముందు నానపెడితే మెత్తగా అయిపోతుంది చపాతి, ఎంత ఎండిపోయిందో ఉంది. ఎండు ఎందుకు ఎండు పెట్టేది అంటే లేదండి చపాతి చెడిపోతుంది, దానికి ఎండు పెడితే ఎన్ని రోజులు కావాలో ఉంటుంది, దాని గాలికి కట్టేది అది బాగా వెళ్ళిపోతుంది. అది ఉప్పు నీళ్ళు నానపెట్టి 10 నిమిషాలు తినక ముందు వాళ్ళు రెండు రోజులు చపాతి నానబెడతాయి, సాంబార్ అవసరం లేదా ఏం లేదా ఉప్పు నీళ్ళు తాగి అది మెత్తగా అయిపోతా. అదే తిని ధ్యానం చేసుకుంది. ఒకరోజు సంక్రాంతి వచ్చింది, గణపతి ఉన్నారు ఆయన కర్ణాటక ఆయన, ఏం గణపతి ఈరోజు సంక్రాంతి ఉంది అందరూ బాగా చేసి తింటారు మనం ఏమేమి తినాలంట, ఆయనంట సంక్రాంతికి యాపాక్ తింటారంటారు. పోయేంత యాపాక్ కాదు మన కొండలున్నా మా యాప్ సైడ్ బండి కాదు తీత యాపాక్ పిక్ వచ్చాయి, దానికి ఫ్రై చేసి అప్పు చేసినారు, దాంట్లో ఒగ్గులు వేసి దాని నుంచి రోటి. ఎందుకంటే మనం ఈ రుచి పోవాలంటే యాపాక్ తినాలి ఒక 6 నెలలు, రోజు 4 నెలలు కాక తింటే ముందు ఈ రుచి ఎంత వెళ్ళిపోతుంది, అన్ని బాగా కనపడుతున్నాయి. ఇప్పుడు ఏమవుతుంది, ఇంటిలో కొంచెం ఉప్పు లేకపోతే కారం వచ్చి తక్కువ అయితే కొట్లాట పెట్టుకుంటాం. ఎందుకే ఈ 4 దోశల నుంచి ఇదే పాటుపెట్టాలంటే యాపాక్ తినాలి రోజు ఒక 6 నెలలు తినండి, అది తెలిపోతుంది స్వాదింద్రి ఒకే సమానం అయిపోతుంది అన్ని. మరి ఆ యాపాకమే మనకి తీర్పు కనపడుతుంది, సేగుండాలి రోజు తింటూ ఉంటే అది చన నుంచి రక్త శుద్ధిని చేస్తుంది, వేరే వ్యాధులు అందించే. అయితే సేదు మందికి బేకలు లాంటి చన మంచిది, అలాగా ఆ రోజు అంతా యాపాకు రొట్టి తింటారు. చూడండి అలాగా మనకి ఇది కూరలు ఇస్తుంటే మరి ధ్యానం ఎంత జరుగుతుందా, దీనికి యుద్ధంగా నడిస్తేనే ధ్యానం. అప్పుడు మనసుకి విరుద్ధం కన్నడలాంటే మీరు 2 రోజులంతా విరుద్ధం చేసుకొని ధ్యానంలో కూర్చోండి, మీకు 2 రోజులు ధ్యానంలో ఉంటా రూమ్ తీసేలా అంటే కూర్చోండి చూడండి మనసు దయస్థితి మీకు తెలుస్తుంది. మీకు 2 రోజులు కాదు 2 గంటలకు కూర్చోండి, ఎవరో దైవం దొరుకుతుంది దొరుకుతుంది. ఇక్కడ ఇద్దరు వచ్చినారు మన మన నిజామాబాద్ ఏరియా వాళ్ళు కిసాన్ నగర్ వాళ్ళు. స్వామి మేము 2 నెలల ధ్యానంకి వచ్చినాలంటే వచ్చినామంటే ఇద్దరు వచ్చినారు, వచ్చినారు ఒక 5 దీక్షలు మంచి గొప్ప ధ్యానం చేసే వాళ్ళు కూర్చోండి పర్వాలేదు, హాల్లో కూర్చోబెట్టినా ఎప్పుడు ధ్యానం చేయలేదంటే ధ్యానం అంటే తమాస, 2 గంటలు కూర్చుంటాం స్వామి అంటే అన్నారు. మంచిది ఒక 5-6 తోడు కూర్చోండి మంచి కూర్చోండి, ఇప్పుడు ఇద్దరు కూర్చున్నారు ఎప్పుడు
ధ్యానం చేయకుండా వాళ్ళు ధ్యానంకొచ్చి ఉంటే ఊరుకుంటుంది. ఇప్పుడు ఇంతవరకు యావో జపం చేస్తున్నాం, అవే అన్నీ వస్తుంది, భార్య పిల్లలు సంసారం ఇది అది అనేది జపం లేదు. బేజారైపోయింది రెండు రోజుకి నిద్ర మాట్లాడిన తర్వాత స్వామి కొంచెం సేవ చేసుకొని ధ్యానం చేస్తా ఉత్తి ధ్యానం చేసే కాదంట మంచి అట్లా చేయండి. ఏదో చైనా సెట్ వేసేంటి మోసండి దానిలో కళ్ళు తీసేది ఏది చేసేది మాట్లాడుకోది సంసార శుద్ధి ప్రపంచం మాట్లాడేది సంసార శుద్ధిది దేవుని శుద్ధి ఉండదు. మరి ధ్యానం తెచ్చుంటే అదే మూడో రోజుకే ఇంకో భండారా పదైదో రోజు ఉంది పదవి పదహారు ఆశ్రమ భండార్ వీళ్ళిద్దరు మూడో రోజుకి వచ్చేస్తున్నారు. నేను అక్కడ పోయినాం సేమి అక్కడ ఏమేమి పని నడుస్తుంటే అక్కడ పోయితే అక్కడ చేస్తున్నారు. స్వామి అయ్యలేదు ఈ పని ఉంది ఆ పని ఉంది ఊరిపోయేస్తాము అలా మీరు రెండు నెలల ధ్యానం చేస్తామని అనుకోని ఇప్పుడు ఎన్ని రోజులు పోతామంటున్నారా? లేదు ఆ పని ఉంది ఈ పని ఉంది ఎందుకో ధ్యానం అంతా తమాషా కాదు చిన్నగా అలవాటు చేస్తాను పెద్ద చేస్తా ఉంటేనే ధ్యానం జరుగుతుంది. లేకుంటే ఈ మనసు రూపమైన దయ్యం లెగ్గొట్టు వేసుకొని ముందుకు దిగబడుతుంది దాని సంగతి ఇద్దరు వచ్చినారు. మూడో రోజుకి నేను వద్దో పదో రోజులు బండారాన్ని పదో రోజుల తర్వాత బండార ప్రశ్నం పోండి ఇంత దూరం వచ్చినారు మాట్లాడలేదు అన్నం తిన్నాము తిన్నారు నేను అక్కడ పోయినాను ఇది పాడినారు చెప్పుకుంటే అట్లా ధ్యానం అంటే చాలా కష్టం. ఈ మనసు రూపమైన దయం ఊరికి ఉండాలి మనం పగల ఏమనుకుంటే అదే దాని పిక్చర్ చాలు చేసేస్తుంది లోపల నామ సుమరం దానించలే ధ్యానం ప్రాసంగికలు మరి ఎట్లా కొంచెం మీకు అవుతుంది చాలా కష్టం. స్వామీజీ మహారాజు గారు 18 సంవత్సరాల ముగ్గు కొట్టుడు లోపల చపాతి తిని కూర్చున్నారు ఎట్లా కూర్చున్న పగల రాత్రి మానవాలు అలాగా చేసి మానవాలు అయినారు. మనము అన్ని కావాలా మరి ధ్యానం నడుసాలి నడాలా ఎట్లా అవుతుందో దానికైనా కొంచెం వైరాగ్యం అవసరం. వైరాగ్యం అంటే మనకి ఏం బ్రేక్లు పరమాత్ముడు కావాలంట మనసులో ఉంటేనే ధ్యానం నడుస్తుంది. ఇవన్నీ చింత చేసుకొని ఇవన్నీ పని పాట దీన్ని మనసులో పెట్టుకొని ధ్యానం చేస్తే ఎప్పుడు జరగదు సాధ్యమే లేదు. దానికే ధ్యానం చాలా కఠినం. దానికే మాత్రం అంటే సంసారి ప్రపంచం సంసారి వాళ్ళకి 2.5 గంటలు కూర్చోండి అంటారు తెలివర్జాము లేసి రోజు రోజు కూర్చుంటే ఎట్లానే మనసు కొన్ని చిహ్నాం సమయంలో స్థిరం అవుతుందా తెలివాటు అవుతుందా? రోజు రోజు మాంసం చేస్తూ ఉంటే గురువుపై కృప చేసే అవకాశం దొరుకుతుంది. మనం చేయకపోతే గురువు ఎవరిపై కృప చేయాల? మరి మనం గురువుకి దోషారోపణ చేస్తాం మేము పాత్సంగి చాలా రోజు అయింది మరి నామం తీసుకొని 34 సంవత్సరాలైంది మరి మనకి బాధ వచ్చింది గురువు దయ చేయాలి. గురువు ఎట్లా దయ చేస్తారా? గురువు చెట్టు ఇచ్చి మా గురువుకి ఇచ్చిన మాట ప్రకారం అన్నాడు 2.5 గంట అన్నారు నామం ఇచ్చేప్పుడు వాళ్ళు 24 గంట అందు 24 గంటకే పదో భాగం కూర్చొని గంట మనం మాట నిర్మాణం చేయలేం 2 గంటల 1 గంటను కూర్చుంటే తగ్గుది హాజరు చేయలేదంటే మరి గురు కృప ఎవరితో చేయాలి? సంతుడు దయాళుడు వాళ్ళు దయా చేసే దొరికి అవతారం ధరించేస్తారు వాళ్ళ దగ్గర ఏం తక్కువ లేదు అయితే తీసుకున్న కోరికే పాత్ర అట్లాది కావాల సౌర భూమిలో ఇత్తనాలు వేస్తే వ్యవసాయం చేయక ఇత్తనాలు వేసేస్తే ఇత్తనాలు పడుతుందా ఆ గడ్డి ముట్టి వేస్తుంది
సేవలు కానీ అంత విలువైన విత్తనాలు వేయాలంటే నాలుగైతే బాగా దుంటారు, దానికి గడ్డి లేక చేస్తారు. తర్వాత విత్తనాలు బాగా ఎరువులు వేసి విత్తనాలు వేస్తారు, ఊరికేస్తారా? అలాగా మనం మనసు ఈ భూమికి తయారు చేసుకున్నారు. దీంట్లో రాగ దేశ పెట్ట చల్లంటే ఎవరికి మోసం చేసే విచారం ఉండకూడదు. మనసు మంచిగా ఉండాల ధ్యానం కోరికే. అప్పుడే ధ్యానంలోకి వచ్చాల. మరి ఇవన్నీ దోషాలు లోపల పెట్టుకొని మనం ధ్యానం చేస్తామంటే అన్నిటికింత పెద్ద అబద్ధం అంట. దీనికింత పెద్ద పాపమే లేదు, అబద్ధం అనేది. అది సొంత మతంలో నిషేధ, దాని నుంచి అది మనం విడిసారే ఎట్లాగా మన చేతనం తిరగబోతుందా? దాని దొరికే దీనికింత పెద్ద పాపమే లేదు, అబద్ధాలు అనేది. సత్య సమాన తపస్స లేదు, అబద్ధాలు సమాన పాపమే లేదు. మరి మనము ఇక్కడ ధ్యానం చేసేది అక్కడ అబద్ధం ఆడుతూ ఉండండి, ఎవరికి బాధ పెట్టండి, మరి ఎట్లా ధ్యానం కుదురుతుంది? మనం ధ్యానం చేసిందే ఆ పాపాలకి కడిగే కోరిక, దాన్ని దూరం చేసే కోరిక ఇక్కడ అయిపోతుంది. ఇక్కడ ధ్యానం చేసినాను, అక్కడ పాపం చేసినా, ఈ ధ్యాన బలం దానికే దూరం చేసే కోరిక ఇక్కడ అయిపోయి మిగిలి ధ్యానంలో మనం ఎట్లా ఉన్నాం అట్లా ఉండిపోతాం. మనసు మంచిది పెట్టుకొని చేస్తే అన్ని మిగులుతుంది, దాని బలం సరిపోతుంది. దాని కొరకు పాత్ర మంచిది ఉండాలి. మనస్వరూపమైన ఈ హృదయాలు మంచిగా పెట్టుకోనాల. దాని కొరకే సత్సంగంలో ఇన్ని దాని ప్రకారం నడిస్తే మనసులో మార్పు వస్తుంది. నడిపోతే మార్పు రాదు. ఎన్ని సంవత్సరాల సత్సంగం ఉంటుంది. దాని కొరకే వాళ్ళ మహాత్ములు ఏం చెప్తారో మన మంచి కొరికే చెప్తారు. సత్సంగంలో చెప్పిన ప్రకారం నడిచిన వాళ్ళే మహానుభావులు అయినారు. ఎప్పుడు నలుగపోతే ధ్యానం అయ్యలే, మనసు మలినమవుతా ఉంటుంది. దాని కొరకే భీఖా సాహెబ్ గారు ఏమంటున్నారు, భీఖా భూఖా పోయిన సత్యపెట్టలు ఇల్లాలి. ఈ లోకంలో ఎవరు బీదవాళ్ళు ఏది లేదు, పరమాత్మ అందరికీ అద్భుతమైన బండారం లోపల పెట్టి పంపించినారు. ధనులు వజ్రాలు వైడోర్య మాణిక్యం మనం ప్రాప్తి చేసుకోక మనం బాధపడుతున్నాం బయట. అది ప్రాప్తి చేసుకుంటే మనం ధన్యుడైపోతాం, మన ఆశ కృష్ణ సమాప్త అయిపోతుంది. జోగ జ్యోతి అభ్యాస కరీ జోగ జ్యోతి అభ్యాస కరీ మరి బీకా సాహెబ్ గారు అంటున్నారో ఎవరు గురువు చెప్పిన ప్రకారం రోజు అభ్యాసం చేస్తారు. వాళ్ళు ఏమి యుక్తి యోగం చెప్పినారు యుక్తి, దాని ప్రకారం రోజు రెండున్నర గంట సాధన చేస్తారు. వాళ్ళు అంతరంలో నాదం శబ్దం ప్రకటమవుతుంది, మరి ఆత్మ దర్శనం అవుతుంది. ఆత్మ దర్శనం ఈ ఫస్ట్ మన చేతని ఆరు చక్రాలు దాటి ఏడో చక్రం వస్తేనే ఆత్మ కనపడుతుంది. ఆత్మ ఏడో కూర్చుంది రెండు కన్ను మధ్యలో. ఆత్మ మరి మనస్సు స్థానం ఎక్కడ ఉందో రెండు కన్ను మధ్యలో. ఇక్కడ వరకే సరే సున్నైపోతే మనం జ్ఞానం చేయొచ్చు. మూడు కన్ను తెలిస్తేనే ఆత్మ కనపడుతుంది, అప్పుడు ఆత్మ జ్ఞానం. ఆత్మ కనపడుతుంది అందరికీ కనపడుతుంది. ఆత్మ ఒక ఆకార రూపంలో ఉంది, అయితే శరీరమే లేదు. దానికి ప్రకాశ్ నాద రూపం, నాద మరి ప్రకాశ రూపంలో ఉంది, కనపడుతుంది. ఆకారం ఉంది ఆత్మకు, అక్కడ నుంచి ఈ శరీరానికి అది చేతం చేసింది ఆ శబ్దమే ఆత్మ. దాని కొరకే
అంటున్నారో కి ఎవరు గురు చెప్పిన ప్రకారం సాధన చేసుకొని లోపల పోయినారో వాళ్ళ మార్గం ప్రకటమైంది, వాళ్ళకి ఆత్మ దర్శనమైంది, తర్వాత గురు దర్శనం. ఫస్ట్ మనం ఎవరు మనకి తెలియదు, మన రూపం మనం చూస్తే మనకి నమ్మకం వస్తుంది. ఫస్ట్ మన రూపమే లోపల కనబడుతుంది, తర్వాత కొంచెం సాధన నుంచి పైకి పోతే బయట ఉండే ఆకాశం మన అంతరంలో ఉంది, మన చేతన ఆకాశంలోకి వస్తుంది. సూర్యమండల్ చంద్రమండల్ నక్షత్ర మండల్ దాటే గురు దర్శనం అవుతుంది, తర్వాత గురు ప్రకటమవుతాయి. ఆ గురు ప్రకటమైతేనే గురు మరో పైకి తొలగిపోతాయి, ఆ జ్యోతితో దర్శనం చేయిస్తారా నాదం ప్రకటమైపోతుంది. గురు కృపవల్ జ్యోతి మరి నాదం అయిపోయి అంతవరకు మన డ్యూటీ. గురు ప్రగట్ అయినారా నాదం ప్రకటమైంది, తర్వాత గురు డ్యూటీ ఉంది, ఆయన తొలగిపోతారు. గురువు వరకు చేరుకున్నది మనందరి డ్యూటీ, నామం తీసుకొని తర్వాత ఆయన డ్యూటీ ఉంది. దేవ సిద్ధాంతంలో యాదవ్ చెప్తుంటే మీకు నామం ఇచ్చినామ ముక్తి దొరుకుతుంది, ఇదే దొరుకుతుంది. మహాత్ములు సంత మహాత్మ అట్లా కాదు, మీకు నామం చేసుకొని మీ జవాబారి ఎక్కువ అయిపోయింది. ధ్యానం చేసుకొని ఆ గురువు దగ్గర పోయే వరకు మీరు జవాబారు, తర్వాత గురువుకు జవాబారు. గురు ప్రకటన మరి ఆయన చూసుకుంటారు, అంటే అంతవరకు పోయే వరకే మన అందరి దగ్గర. దీనివరకే సంసారం విడిచిపెట్టే పనిలే, కాయబట్ట రుద్రాక్షవసరంలే, సన్యాసి అయి అడవిలు పోయి సరిపోయిన పని, అక్కడ పోయి సేరే పనిలే. మాత్మలో ఉంటారు, సంసారంలో ఉండండి. మీకు పరమాత్ముడు ఎక్కడ పంపించమో అక్కడ ఉండండి, మీ పని పాటు చేసుకోండి. అయితే రెండున్నర మూడు గంట తన ఆత్మ ఉద్ధారానికి టైం ఇవ్వండి, తన ఈ భవసాగర్ దాటిపోయే కొరకే సమయం ఇవ్వండి. ఎందుకు ఇదే మన సొంతం పని, నిజమైన పని. ఇక పగలా అంతా చేసేది ఎవరెవరి పని, నౌకరి కంపెనీది పని అయిపోయా, వ్యవసాయం జమీన్ పని అయిపోయా, ఆఫీసర్ ఆఫీస్ పని అయిపోయా, మన పని. యావ పని కోరికే ఇట్లా అమూల్యమైన సమయం పరమాత్ముడు ఇచ్చి పంపించిందే, ఆ పని మనం చేసుకోలేదంటే అన్ని చేసుకొని ప్రయోజనం లేదు. కుటుంబ పరివార పాలన పోషణ వాళ్ళ అందరికి పని అయిపోయా, మన ఆత్మ ఉద్ధారం పని చేయలే. దాని కోరికే అది చేయకపోతే ప్రయోజనం లే. ఇది మరణారాయణ శరీరం, మరి నుంచి నారాయణ సమయం పరమాత్మ దయా చేసి ఇచ్చినారు. మరి ఈ ఛాన్స్ మన సేపు నుంచి జారిపోయాయంటే ఆత్మ పోయి కింద శరీరంలో పడిపోతుంది. శిట్ సామ్యాల్లో పొడుగు పాం శరీరములో పక్షి శరీరములో పోయి బాధపడుతుంది. మరి ఎప్పుడు ఈ మానవ శరీరం దొరికేది, దానికి మహాత్ములు జాగ్రత్త చేస్తూ ఉంటారు. పని చేసుకోండి, దీనికి రెండు సంబంధాలు ఉంది. ఎనిమిది జన్మాల్లో ఎవరెవరికి ఇచ్చేది ఉంటుంది, ఎవరెవరి నుంచి తీసుకునేది ఉంటుంది, అట్లా వాళ్ళ కుటుంబ పరివార రూపంలో సరుకుంటారు. ఎవరోజు ఇచ్చే తీసుకున్నారు ఎన్ని సంబంధాలు కన్నా ఇతను జత విడిచిపెట్టిపోతుంట చెప్పిన పిల్లలే. ఈ జీవి మోహవశాత్ని బాధపడతారు, మా వాళ్ళ పాయ మా వాళ్ళ పాయ అంట. మాత్రులేమంటారు మీ వాళ్ళంటే ఎందుకు పెడతారు, మీ పుట్టరోజు ఎవరు పుట్టలే, మరి సత్యరోజున ఎవరు సత్యలేదు, ఎట్లా మన వాళ్ళు అవుతారు. ఇవన్నీ కర్మాలకే సంబంధాలు, శరీరకే సంబంధాలు, ఆత్మకే సంబంధాలు కాదు. ఆత్మకే సంబంధాలు గురువు, రెండు వాళ్ళు పరమాత్ముడు, ఈ రెండే. నామ పడే జో భావ తాపర దయాల, నామ పడే జో భావ తాపర దయాల, బీకా కే కృపా కియో నామ స
शत्रु दृष्ट गुलाल। मरे अजय तुम्हारा यही हो गुरु मां के इंटर रोज रोज साधन हम लोग कुर्चुंटर महाराज गारे मन पे नी मन से इस तरह पानी लगे पोने मैं रोज रोज कुर्चुंड टाइम टेबल दासकोनी रोड मेरा घंटा कुर्चुंड मन से दिल पड़ने लगे पोने दूर कुर्चुंड कन्विंस पड़े रोज टाइम टेबल హాజరిస్తేనే ఆయన దయా చేస్తారు. కంపెనీలో హాజరిస్తేనే పేమెంట్ దొరుకుతుంది. లోపల పై మీరు ఏమేమి చేసుకోండి, బయట ఇష్టం కొట్టేస్తున్నారు అయిపోయి అలాగా మీరు కూర్చోండి. మనసు నిలబడి లేకుండా పోదు, దాని చింత అవద్దు, కూర్చోండి. రోజు మీ పని జరుగుతుంది. దానికి అంటున్నారు ఎవరు గురువు మాట తెలియ వాళ్ళు చెప్పిన ప్రకారం నడుస్తారు అంటే సాధనం చేసుకుంటారు, వాళ్ళపైన ఆయన దయా చేస్తారు. అట్లా వాళ్ళ మహానుభావులు అయినారు. ఇప్పుడు ఈ బీకా సాహెబ్ గురు గులాల్ సింగ్, గులాల్ సింగ్ ఛత్రి రాజ్పూత్, ఆయన 106 ఎకరా భూమాస్వామి. ఆయన దగ్గర బ్లాక్ ఇరాన్, ఆయన నేర్చుకోలేమే పనిలో ఉండరు. వాళ్ళు ఎద్దులు చూసుకునేది, దానికి మేత పెట్టేది, అన్ని వాకలకి ముందు కసా కూర్చే అంటే పరికేసేది అంత నౌకర్ ఆయన గులాల్ సింగ్ నాగల్ గుండది. ఒకడు అయితే ఆయన మహానుభావులు బుల్లా సాహెబ్. బుల్లా సాహెబ్ మహానుభావులు అయితే ఇంక తెలీదు. ఈయన రాజ్పూత్ జమీందారుడు, అహంకారం ఎక్కువ పెద్దలకి. ఒకరోజు ఏం చేస్తున్నారో ఈ బులాకి రామ్ అంటే బుల్లా సాహిబ్ పేరు బులాకి రామ్. బులాకి రామ్ అంతా మామూలు చిన్న పేరు నుంచి పిలుస్తారు. వాళ్ళ ఇంట్లో చుట్టాలు వచ్చినారు. ఒకరోజు బిడ్డ చూసేకే పెళ్లి విషయంలో మాట్లాడకే చుట్టాలు వచ్చినారు. ఈయన పోయి గులాల్ సింగ్ కి రజా ఒకరోజు రజా ఆడుకొని వస్తాము అంట పైన భార్యకి అన్నారు, నీ వంట వింట చెయ్యి, నేను 10-11 లోపల వచ్చేస్తామంట అడిగేకే పోయినారు. ఆయన అప్పుడు మంచి వర్షాలు పడింది, లేట్ అవుతా ఉంది, మంచి దున్నే టైం సేమ్. ఈయన పోయి స్వామి ఒకరోజు నాకు రజా కావాలా లీవ్ కావాలా, చుట్టాలు వచ్చినారు కొంచెం మాట్లాడకుంది అంటే ఏ అవన్నీ నడిచారా ఇది మా నేను జాగిందాను అవి నడిచలే ఇప్పుడే ఎప్పుడెప్పుడు ఇల్లు పెట్టుకొని ఎన్ని ఎకరాలు గుణాలా లేదో చూడు బాగుండాలి అంట. అప్పుడు అట్లా ఉంటుంది అధికారం, రాజ్య ప్రకారం వాళ్ళు ఒప్పుడు మీరట్లే పెట్టుకున్నా నాగలు వేసుకున్నారు వెళ్ళిపోయినారు, ఎత్తుకున్నారు పోయినారు, దింపుతున్నారు. ఒక అర్థం ఎక్కడో దున్నారు, ఇంటిలో అన్నం తినే టైం అయిపోయింది. భార్య చూస్తా ఎందుకో మనలో అప్పుడు ఇప్పుడు 3 సంవత్సరాలు ఇంకా పొరద ప్రథా ఉండే ఆడలంతా మెసుకు వేసుకున్నది వాళ్ళు మొత్తమే కనుపడకలి ఇంతవరకు ముస్క. వాళ్ళు ఆ పెళ్లి చేసుకొని ఇంటిలో వచ్చిందో అంత ముస్కలు ఉండాలి సచ్చేవారు అట్లా కాలం. ఆమె ఏమన్నంటే నేను వంట చేసి పెడతా వడ్డించడు మేము రావాలా అంట. ఎందుకో కొత్త ముందు పోయేకెళ్ళి ఆడోళ్ళు ఇలా వస్తే వాళ్ళు పోయినారో రాలే 11 అయిపోయింది భోజనం టైం. అప్పుడు ఏం చేసుకున్నారో చూస్తున్నారు, ఇంకో అన్నం టైం పెట్టే టైం అయిపోయింది. ఆమె బయట వచ్చేలా మర్యాద పడుతుంది, సుట్టాలు వచ్చినారు. ఇంకేం చేయాలంట నాగలు అక్కడ నిలబెట్టి ఎందు నాగలు అక్కడ జాలి చెప్తుండే ఇట్లా ఉంది ఉంది ఇది పెట్ట జాలి
ధ్యానంలోకి వచ్చున్నారు. ధ్యానంలోకి వచ్చి అక్కడ వెళ్ళిపోయినారు ఇంటికి. అక్కడ సుట్టాలకెంత వడ్డీ ఇస్తున్నారు, వడ్డీ ఇస్తున్నారో అంత పెద్దది అయిపోయింది. అంతకి ఈయన ఇంటికి డౌట్, రజ లీవ్ అడుగుతుందా, ఈయన పని చేస్తున్నారు లేకపోతే ఎక్కడైనా పెరిగిన శీలలా అంటే ఆ గుర్రం పైన కూర్చొని ఆయన వచ్చినారు. సాహుకారుడు జమీదారుడు గుర్రం పైన కూర్చొని వస్తే చూస్తారో నాగలు మడికి నిలబడింది, ఆర్ధ ఎట్లా తిన్నారో ఇప్పుడు ఉదయంలో ఇట్లా ధ్యానంలో కూర్చున్నారు. ఓ నిద్రపోతున్నారు, నేను ఇంటికి లీవ్ ఇవ్వలేదు దానికి నిద్రపోతున్నారంటే కోపంలో వచ్చి ఎన్నిటి నుంచి గట్టిగా తినేస్తున్నారు. గుర్రం కట్టేస్తున్నారా సెట్టుకే, ఈయన ధ్యానం ఉండదు వచ్చి ఎన్నికెత్తున్నారు కాలి, ఇట్లా దెబ్బలు పడినారు. అక్కడ అదే టైంలో పెరుగు వడ్డిస్తున్నారు, ఆ పెరుగు అక్కడ పడకింత ఇక్కడ పడిచున్నారు. ముందుకి ఇంత హెల్ప్ పెరుగు పడిపోయింది. గులాల్ సింగ్కి ఆశ్చర్యం అయితే ఉంది, మనిషి ఊరికే నిద్రపోతుండే, నేనుతో ఈయన పెరుగు ఇక్కడ చేసేదండి, ముందు ఇంత చెల్లిపోయింది, అక్కడ చెల్లని ఇక్కడ చెల్లేసినారు. అప్పుడు అడుగుతున్నారు, ఏమయ్యా మీ సేపులో ఏం పాత్ర లేదు పెరుగు లేదు, పెరుగు ఎక్కడ నుంచి వచ్చా? లేదు స్వామి, మీరు లేదా నాకు చుట్టాలు మర్యాద చేయాల్సింది, నేను పోయి అన్ని వడ్డించేది అయిపోయింది, పెరుగు ఇచ్చేప్పుడు మీరు తొండేస్తున్నారు, దానికి అది పడిపోయింది అంట. ఏమయ్యా నువ్వు మాట్లాడక పెరుగు అక్కడ ఇస్తున్నావు అప్పుడేది ఇప్పుడే? లేదు స్వామి పడిపోయింది. చూడాలంట ఈ మాట నిజమే అబద్ధమంటా ఆయనకే కొంచెం మనసులో షాక్ కొట్టింది చూసి. అప్పుడే గుర్రం పైన కూర్చున్నారు, మాట్లాడలే, సీదా ఇంటికి వెళ్ళిపోయినారు ఆయన ఇంటికి. అక్కడ పోయి భార్యకి ఎడుతున్నారు, బుల్లకి రామ్ వచ్చిందే, వచ్చిందో స్వామి, అంత వడ్డీ ఇచ్చినారు, వడ్డీ ఎంత ఇచ్చినారో పెరుగు పాత్ర తీసుకొని ఎక్కడ వెళ్ళిపోయినారంట. ఓహో నిజ ఆయన చెప్పింది నిజమే అంట. అప్పుడు ఆయనకి అహంకారం వెళ్ళిపోయింది. చూడండి జాగ్రత్త అయ్యే సమయం ఆయనకి, పెద్దోళ్ళు అయితేనే సంస్కారం ఉంది. అక్కడ నుంచి వచ్చినారో బుర్ర విడిచిపెట్టినారో పోయి ఆయన పాదంలో పడిపోయినారు. నువ్వు మహానుభావులు, నాది పొరపాట జరిగింది, నేను తెలియక నౌకర్ అనుకొని తిన్నాను, నాకు క్షమించండి. ఆయన అంటారు, ఏం లేదు నువ్వు స్వామి, నేను దాసుడు, నీ సేవకుడు, సేవకి తంటే ఏం పాపం లేదు, ఏం అపరాధం లేదు అంట. లేదు లేదు నువ్వు అట్లా అనొద్దు, నేను చాలా పొరపాటు చేసినామంతా కాళ్ళు పట్టి నమస్కారం చేసి నాకు క్షమాపణ కానీ మంచిదంట. అప్పుడు నాకు ఉపదేశం ఇవ్వంటారు ఆయన, ఆడే సెట్ కింద ఉపదేశం ఇచ్చేసినారు. పంచనామాలు సురశబ్ద అభ్యాసం, ఆయన మనసులో మార్పు వచ్చేసారు, చూసినారు ప్రత్యక్ష. అప్పుడు ఏం చేస్తున్నారు, ఇంటికి వస్తేనే నాలుగు మంది కొడుకులు భూమంతా వాళ్ళకి పనిచేస్తున్నారు, 10 ఎకరా తన కొరకే పెట్టుకున్నారు 10 ఎకరా భూమి, అది తన గురువు గారి పేరు చేసేస్తున్నారు. సో ఆయన హరిజన్స్ బ్లాకిరామ్ ఆయన పేరు చేసేస్తున్నారు. మరి తన డబ్బు నుంచి సొత్తు అంతా గోడ కట్టి ఆరాడి ఆరాడియలో ఆశ్రమం కట్టించున్నారు. మరి ఆయనకే అప్పటి నుంచి సత్సంగం చేసేకే పెట్టుకున్నారు బుల్లాకిరామ్కి, తానే సేవకు ఆయన నిలబడినారు. చూడండి ఇల్లు విడిచిపెట్టారు పూరా, ఎప్పుడో కసా గుడిసేది, ఆశ్రమం అంతా స్వచ్ఛం పెట్టుకునేది, వచ్చే పోయే వారికి సేవ చేసుకునేది, గురువుకి అంత పగలరాత్రి సేవా ధ్యానం. తర్వాత బిలాల్ సింగ్ సొంత మాత్రులైపోయినారు. ఆయన పోయే సమయంలో బుల్లాకి రాంబుల్లా సాహిబ్ బిలాల్ సింగ్ తన జాగాలో కూర్చోపెట్టే పోయినారు.
మరి వాళ్ళ శిష్య బీకా సాహెబ్ ఇప్పుడు ఈ ఏడుపు బాణి ఉంది గులాల్ సింగ్ గులాల్ శిష్యుడైన ఆయన గులాల్ సింగ్ బాణి చాలా రహస్యమైన ఉంది ఆయన సంత మహాత్ములు అయిపోయినా చూడండి ఎంత మార్పు వచ్చాయి దానికి ఎవరు ఎవరు చేసినారో వాళ్ళకి దొరికింది మన మనసులో మార్పు లేకపోతే మన ఈ శిల సంసారాన్ని పట్టుకొని టెన్షన్ 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 వ్యాధి జంట పడుతా ఉంది బాధపడుతున్నాము అయితే నా మహాత్ములు చెప్తారు ఆనందంలో ఉండి నామస్మరణం చేసుకుని ఆనందంలో ఉండి మనం ఉండకి పోయాలి మనసుకేదో బాగా అలవాటు పడింది సంసార జపం చేసేది దాంట్లో ఆనందం దీంతో మనసు నిలబడలే నామములో దాన్ని బాగా చేస్తుంది రాత్రి నిద్రనే రాదు టెన్షన్ వచ్చేస్తా చూడండి మాత్రం నిండి పనుకుంటారు అంతా మనసుకి ఆనందం దాంట్లో మరి సంసార జపంలో ఆ నామసంద్రంలో మనసు వస్తుంది అక్కడ రాదు మనసు చూడండి దానికి జబర్దస్తి పెట్టుకొని దానిలో పెట్టాలి పారిపోతా ఉంటుంది దాని కొరకే సంతుడు దయాళుడు ఎవరు వాళ్ళ మాట ప్రకారం నడుస్తున్నారు సాధనలు పైనారో వాళ్ళకి వాళ్ళు దయా చేసినారు వాళ్ళు చేసలేదంట లేదు అయితే మన పాత్రలో మనం మంచిది చేసుకునేలా జై జాప జపే జో ప్రీత సో విధి రుచి ఉపజాయ జాప జపే జో ప్రీత సో విధి రుచి ఉపజాయ సాంజ సమయ ప్రాతల భూత పదార్థ పాయ మరి అదే బీకా సాహెబ్ గారు అంటున్నారు ఎవరు గురు చెప్పిన ప్రకారం నామస్మరణ ధ్యానం బాగా ప్రేమ నుంచి మనసు తృప్తి ప్రేమ నుంచి జపం చేస్తూ కూర్చుంటారో వాళ్ళపైన గురు కృప అవుతుంది అంటే మనం డ్యూటీ అనుకొని కూర్చోకూడదు లేకుంటే మనసు స్థిరం అయ్యలే దాని కొరకే మహాత్ములు ఏమంటారు మనం ఒక టైం పెట్టుకోనాలి ధ్యానం కొరకే ఆ టైంలో రోజు రోజు కూర్చునేలా రోజు రోజు అదే టైంలో మరి అదే జాగాలో కూర్చునేలా అదే టైం అంటే ఆ టైంలో కూర్చున్నప్పుడు మనసు అంటుంది ఇప్పుడు ధ్యానం సమయం అయింది అంట ఇప్పుడు మనం టైం చేంజ్ చేస్తూ ఉంటే మనసు ఏమంటుంది ఏ ఆ పని ఉంది ఈ పని ఉంది అది ఇది అంత తెచ్చి పెడుతుంది దానికి ఒకే టైం ఉంటే మనసుకైనా తెలుస్తుంది ఓ ఇది ధ్యాన సమయం ఉంది మన స్థిరమవుతుంది మనసు మరి ఒకే జాగాలో కూర్చుంటూ ఉంటే ఆ జాగా పవిత్రం అయిపోతుంది జాగాను మారుస్తూ ఉంటే ధ్యానం జరిగేలే ఒకే జాగాలో రోజు రోజు కూర్చుంటే జాగా పవిత్రం అయిపోతుంది ధ్యానం నడుస్తుంది దానికి ఒక టైం ఒక స్థానం ఉండాల కూర్చునే కొరకే మనం ఆ స్థానం చేంజ్ చేస్తూ ఉంటేనే ధ్యానం కుదరలే సమయం చేంజ్ చేస్తూ ఉంటేనే కుదరలే దాని నుంచి మనకి ఆ సమయం ఖాళీగా ఉంటుంది ఆ సమయంలో రోజు రోజు అదే టైంలో కూర్చునేల అప్పుడే మనసు ఏమంటుంది ఇప్పుడు ధ్యాన సమయం ఉంది అంట ఇది స్థిరమైతే లేకుంటే ఏమేం టెన్షన్ ఏమేం ఇది ఆ పని ఉంది పని ఉంది అంత తెచ్చి పెడుతుంది లోపల ధ్యాన సమయం ఉంది అంట రోజు అదే టైం కూర్చొని నుంచి దీనికి ఆడిని పోయ్యకి అవకాశం దొరకాల కొంచెం నామరూపం అవుతుంది దాని కొరకే అట్లా మన టైం టేబుల్లో ఫస్ట్ నామస్మరణ ధ్యానం ఉండాల ఒక టైంలో పద్దెనే తెల్లవారుజాము కూర్చుంటే చాలా మంచిదే ఎందుకంటే తెల్లవారుజాము మనం లేచి ఉంటాం మనసు శాంతి ఉంటుంది ఎక్కువ సంకల్ప వికల్పం ఉండేది
మరి ఎట్లెట్లా సూర్య పైకి వస్తారో శంకులు బుక్కలు పెట్టుకోతుంది మనసులో, మనశ్శంచలం అయిపోతుంది. దాని కొరికే తెలివాజ్ఞానం చాలా మంచిది. పండుకొని లేచుంటాం మనసు శాంతి ఉంటుంది, శాంత మనసు ధ్యానికి లాయక. అదురు దొరకొచ్చండి బాగా ఇంటింటిలో పిల్లోడు వాళ్ళు వీళ్ళంతా బాగా నిద్రలు ఉంటారు, తెలివాజ్ఞానం నిద్ర బాగా వస్తుంది. కొంచెం వాతావరణం సల్లెత్తుంది, కొంచెం బాగా అందరు నిద్రలు ఉండరు. ముఖం కొడుకొని ధ్యానం చేయండి. ఏం స్నానం చేయాలంట ఏం లేదు, ఇది చేయాల అది చేయాలంట ఏం లేదు. ఈ ఆడంబరాల్లో సంతమతములు లేవు. ముఖం కొడుకొని కూర్చోండి. మేము మమ్మల్ని చెప్పినామా, ఒడిశా ఒడిశాలో జగన్నాథ్ పురి ఉంది మందిరం, అక్కడ కర్మభై కర్మభై అయింది భక్తరాలు, ఆ జగన్నాథ్ భక్తరాలు. ఆ జగన్నాథ్ బాల అవస్థలో భక్తి చేశాడు కృష్ణ, జగన్నాథ్ అంటే కృష్ణ, చిన్న పిల్లల రూపంతో ఆమె భక్తి చేసుకునేది జగన్నాథ్కి. అంటే ఆమెకి ఏం లేదు, పద్దున లేస్తున్న తల్లికి ఎట్లా పిల్లడు చింత ఉంటుంది అట్లా ఆమె జగన్నాథ్ చింత. పద్దున లేస్తానా అది జగన్నాథ్ ఉపవాసం ఉండరు, జల్దీ జల్దీ ఖిచడీ ఇంత పాత్రలు వేసేసేది, ఖిచడీ తయారు చేసి ఫస్ట్ బెరే పని తర్వాత ఫస్ట్ ఆయనకి అన్నం తినిపించాలంట పిల్లడికి. ఖిచడీ తయారు చేసేది ఆమె తట్టలో పోసి పెట్టుకొని స్వామి నీకు చాలా ఆకలి అయింది రాండి తినండి అంటే ఆ స్వామి ప్రేమ ఆ ప్రకటమై చిన్న పిల్లల రూపంలో 3-4 సంవత్సరాల పిల్లల రూపంలో వచ్చి కూర్చుంటుంది జగన్నాథ్. ఏమై ఖిచడీ తినిపించదు, రోజు అలాగా నడుస్తుందా? ఒకరోజు ఏమైంది, ఒక సన్యాసి చేస్తున్నాను కాయబట్టి అయినా ఈ పారాడుకొని ఉంటారు ఆ సన్యాసి ఉత్తర ఇండియా ఆ పక్క నుంచి అట్లా వచ్చేస్తున్నారు. ఎవరన్నారు కర్మాబాయి జగన్నాథ్ వచ్చి రోజు దర్శనం ఇచ్చిపోతూ ఉంటారు, ఆ ఖిచడి తినిపోతారంట పద్దున. ఆయన ఆ భక్తురాలు చూడాలంట వచ్చిన పోయినారు ఆయన ఆమె ఇంటికి. ఆమె మర్యాద చేసిందా, కానీ అమ్మ నువ్వు జగన్నాథ్ సేవ ఎట్లా చేస్తావా అంట. ఏం లేదు, పద్దున లేచి ఖిచడి తయారు చేసేది తినిపించి తర్వాత వేరే పని చేసేది. ఏ అట్లా చేయకూడదు దేవునికి, ఫస్ట్ అన్ని జాగా అలకాల బాగా పేడ తీసుకొని బాగా అలకాల జాగా స్వచ్ఛ కావాలా, తర్వాత మనం పోయి స్నానం స్నానం చేసుకొని ముఖం ముఖం బాపడుకొని పాత్రంతా బాగా తోయి క్లీన్ చేసుకొని తర్వాత ఖిచడి తయారు చేసుకొని పెట్టాల. దేనికి ఊరికి ఎట్లా లేసుకొచ్చో ఇది చేస్తే ఇది మంచిది కాదమ్మా. ఏమో భయం అయితే మేము పొరపాటు చేస్తున్నామేమో, నాన్న స్వామి ఎట్లా చేస్తామంట అనింది. ఎందుకో సాధు ఈనా దేవుని భక్త భక్తుడే అనుకోనింది, నాన్న స్వామి చేస్తా అనుకోనింది అనింది. తర్వాత పొద్దున లేస్తామా పేడ తెచ్చది అంత అలికేపడం అనుకునేది, నేను పేడ అలుకుతున్నాము నా స్వ నా జగన్నాథ్ ఉపవాసం ఉండరు మరి అన్ని అయిపోయిన తర్వాత స్నానం చేసేవిడే నా స్నానం చేస్తున్నాము బాత్రూంలో మరి జగన్నాథ్ నా ఉపవాసం ఉండరు అంటే ఆయన కూడుకొచ్చింది. అన్ని పని చేసేప్పుడు నా జగన్నాథ్ ఉపవాసం ఉందని పని చేస్తున్నాం చింత. తర్వాత అంత శుభ్రం అంతా ఇది చేసుకొని స్నానం బట్ట చేంజ్ చేసుకొని చేసేవరకు టైం అయిపోయింది, అంత ఖిచడి తయారైంది అని పిలిచింది జగన్నాథ్కి ప్లేట్లు పెట్టి జగన్నాథ్ వచ్చి కూర్చున్నారు. ఈ మా ఖిచడి తినిపించే టైం అక్కడ ఆర్తి టైం 2:01 అయిపోయింది. అక్కడ పుజారులు వచ్చి అంతా కడిగి విడిగి అంతా పరదా తీసినారో చూస్తే జగన్నాథ్ లేడు.
పార్టీ చేసేకి వచ్చినారు జగన్ రావట్లేదు. ఏదో ఎక్కడన్నా పోయినారేమో భక్తులు ప్రేమలో ఎక్కడ పోయినారేమో వస్తారంట వీళ్ళంతా కడిగి ఏదో చేసి ఆర్తి చేసుకుని నీ పడినారు. అర్ధ గంట అయింది ఇక్కడ కిచడీ అయిపోయినా పిల్లలు కొంచెం టైం అవుతుంది తినేకి. ఇక్కడ ఎప్పుడో ఇక్కడ కిచడీ అయిపోతామా అమ్మ అక్కడ ఆర్తి నడుస్తా ఉంది నేను పోవాలా అంటే పారిపోతాను లేసి మఖంలో కిచడీ అట్లా కొట్టుకుని పోయినారు. అక్కడ నీళ్ళు పడినారు జగన్నాథ్ అక్కడ నీళ్ళు పడితే పూజారిని చూసి ఏమి స్వామి ఈరోజు ఈ రూపంలో వచ్చినారు మఖానికి అంత కిచడీలో అప్పుడు ఆయనంటే చూడండి కర్మ బయలు నాకు రోజు పద్దున తెలవాలి జామ్ లేస్తేనే కిచడీ తినిపిస్తుండే. ఇప్పుడు ఎవరు సన్యాసి వాళ్ళు వచ్చి సాధు ఆమెకి ఆచారాలు విచారాలు చెప్పేసినారంట అవన్నీ చేసి చేసేవరకే నీ ఆమె కిచడీ తినిపించేది నీ ఆర్తి ఒకే టైం వచ్చేసింది. ఇంకో నేను ఆమె గిడిచిపెట్టి వచ్చేకి లేసుడు జాగ్రత్త నీకు అదే టైంలో ఆర్తి కావాలంటే పోండి. చూడండి ఆ సాధు సన్యాసి ఎక్కడో పోయినారు వాళ్ళు పడుతాడు వచ్చి అందరూ పోండి దీనికి వాళ్ళు పట్టుకొని వచ్చి కర్మబాయికి చెప్పియండి తల్లి పొరపాటు జరిగింది ఈ ఆచారాలు విచారాలు వద్దు ముందు ఎట్లా చేస్తున్నావు అట్లా చేసి పెట్టామా అంటే చెప్పిస్తే వేరే నేను చెప్తే వినలే ఆ సాధు కావాలా ఆమెకి. వీళ్ళు దిక్కి పాడినారు పండితులు పూజారులు పాడారు పారి 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 మధ్యాహ్నం ఒక ఊర్లో ఇక్కడ 45 కిలోమీటర్లు దొరుకున్నారు. వాళ్ళు పట్టుకొని వచ్చి దిక్కుకే పోయినారు వాళ్ళ ద్వారా చెప్పించినారు తల్లి పొరపాటు జరిగింది మీ ముందు ఎట్లా చేస్తున్నా అట్లా చేయమ్మా మాది పొరపాట నీ క్షమని చేయాలి నాకు అంట ఆయన మాపి కోరుకొని పోయింది. అప్పుడు ఏమో సంతోషం అయింది మంచిది ఇవన్నీ చేసేవాడు నా జగన్నాథ్ అవి తింటే పోనీ తీరా పాయంట ఫస్ట్ తినిపించి తర్వాత వేరే పని చూడా ప్రేమ్. అలాగా సంత మతంలో ఈ ఆడంబరాలు లేవు కాలికి మట్టేది మరి ఏమేమది చేసుకునేది సంత మతంలో లేవు ఆడంబరాలు పూజాపాటు అగరబత్తిలో ఇది గురు ఫోటోకేమీ కానీ అగరబత్తి మరి పూలహారం వేయకూడదు అది కర్మకాండం అయిపోతుంది. గురు ఫోటోకి ధ్యానం ఎప్పుడు చేయకూడదు. గురు ఫోటో ఎందుకు పెట్టుకోవాలి ఇంటిలో గుర్తు దొరికే మా గురుగారు ఇట్లా ఉండరు తాత గురుగారు ఇట్లా ఉండరు గురువులకే జ్ఞాపక పూజ చేసే కొరకే కాదు. సంత మతములో అవి బయట అన్ని చేసేకింత ధ్యానంలో కొట్టండి 10 నిమిషాలు లోపలికి రండి బయట బయట చేసే మన గతి దానికే అగరబత్తి కానీ పూలహారం కానీ మరి గురువుకి పూజ చేసుకునేది ఇవన్నీ మంచిది కాదు. గురువు మనకి లోపల పోయేకి త్రో ఇచ్చినారు మనం ఆ బయట ఇడిసిపెట్టి లోపలికి వస్తేనే మన కార్యశుద్ధి అయ్యేది. ఈ కర్మకాండంలో పోకూడదు దాంట్లో ఏం లేదు. దీనికే మనస్సు మంచిది ఉండాలి కానీ శరీరం కాదు. మన మనసు నుంచి చేస్తుందో భక్తి దండు మరి మొక్కుచే కారణం మనసు ఈ శరీరం కాదు ఇది మట్టి బొమ్మ. దీనికి ఎన్ని దేశాలుంది ఈ దీనికి ఇక్కడ పారేసిపోతాం మన దండు మరి మొక్కుచే కారణం మనసు మనసు మంచిదో ఉండాల. మనసు మంచిదో కావాలంటే నామస్సును ధ్యానం చేయాలి పూజాపాఠ చేసే నుంచి మనసు నిర్మలం అయ్యాలి ఇంకో మలినమే దాని కొరకే నామస్సు ధ్యానం మెయిన్. ఇది చేస్తూ ఉంటే మన పాపాలన్నీ తొలగిపోతా ఉంటుంది. ఎందుకో మనం కర్మలు చేసింది అంతా పాపాలంతా మనసు పైన పడింది లోపల మనసు మలీనం అయిపోయింది. అవన్నీ పోవాలంటే నామస్సుమయం ధ్యానం వెళ్ళాల. నామస్సు నుంచి పాపాలన్నీ తొలగిపోతా ఉంటుంది
మనసు నిర్మలమైతుంది. మనసు నిర్మలమైతే మనలో శాంతి వస్తుంది, కలుగుతుంది. ఒకరోజు మనసు నిర్మలమై స్థిరమవుతుంది, మన చేతన పైకి వచ్చే అవసరం అయిపోతుంది. మనసు నిర్మలం కాక చేతన పైకి రాదు. మనసు నిర్మలం కావాలంటే నామస్మరణ నడాల, సద్గురు ధ్యానం నామస్మరణ ఇది రెండే. ఇంకా వేరే ఏం చేసా పనిలే. ఎప్పుడు నా స్నానం చేయండి, పర్వాలేదు, మకం కడుకొని పద్దున కూర్చోండి. ఎందుకో ఇక్కడే ధ్యానం చేసేది నేను. ఆ జాగ గురువు స్థానం ఉంది పైన రెండు కన్ను మధ్యలో, శరీరం కింద. దాని నుంచి మనకి అవసరం లేదు. దాని నుంచి మకం కడుకొని ధ్యానంలోకి వచ్చండి అంటారు. దానికి అదే బీకా సాహెబ్ గారు అంటున్నారు, ఎవరు ప్రేమ నుంచి నమ్మక పెట్టుకొని ధ్యానం చేస్తున్నారో వాళ్ళకి దొరికింది. రామ కో నామ అనంత అంతన పావే కోయే, రామ కో నామ అనంత అంతన పావే కోయే, బీకా జస లఘు బుద్ధి నామ తవన సుఖ హోయే. అందరూ ఏమంటున్నారు, నామం అనంత్. ఆ రామ అంటే పరమాత్మ అందరిలో ఉన్నారు, ఆయన లేక జాగం లేదు. దాని కొరకే చూడండి, హరణ కశ్యప్ ఎప్పుడో ప్రహ్లాదుకే సంపలంత పోతారు, అప్పుడు ఏమంటారు, కంబాలు ఉంది అక్కడ కట్టిదే, అప్పుడు అంటున్నారు దీంట్లో మీ దేవుడు ఉన్నారా, మీ నారాయణ ఉండరు దీంట్లో. ఆ పిల్లడికి ఉన్నామంటా అవసరం, దీంట్లోనే ఉన్నారంటారు. అవునైనా దీంట్లో ఉన్నారంటారు. ఆయనకి నమ్మక ఇది కట్టి బొమ్మ కట్టిదే, దీంట్లో ఎట్లా ఉంటారు నారాయణ, ఏమి జీవం ఉంటేనే నారాయణ ఉండేది, దీంట్లో ఎట్లా వస్తారా. అదే కోపంలో గద తీసుకొని కొట్టి అది కంబాలు అంటే సిమెంట్ నుంచి కట్టింది, అది జడం ఉంది, దీని పెట్ట నారాయణ వస్తారా. ఆయన కొడితే అదే టుకుడలు అయితే ఆ భక్త ప్రహ్లాద నమ్మక ప్రకారం దాని నుంచి ప్రగట్ అయి నరసింహ రూపంలో చూడండి. ఎవరు కాపాడతారన్నారో వాళ్ళు కాపాడినారు, ఎవరు సంపుతం అన్నారో వాళ్ళకే సంపుతారు. నారాయణ దొరికితే నన్ను సౌకత అనే వాళ్ళకే సౌకున్నారు, నారాయణ కాపాడతారంట అనుకున్న వాళ్ళని కాపాడినారు. అలాగా ఆయన లేక యావ జాగా లేదు, అన్ని జాగాలు ఉన్నారు ఆ పరమాత్మ. దానికి అంటున్నారు మరి ఆయన పేరున అనంతం. ఇప్పుడు పరమాత్మకి ఏం పేరు లేదు, అనామి. ఆయనకి యావ పేరు నుంచి ప్రేమ నుంచి పిలిస్తేనే ప్రేమ ఉండాల మేము నమ్మక. మరి ప్రేమ ఉంటే యావ పేరు నుంచి పిలిస్తేనే ఆయన మాట్లాడతారు, యావ పేరు కానీ ఆయనకి పేరే లేదు. ప్రేమ నుంచి భక్తు యావ పేరు నుంచి పిలిస్తే ఆయన మాట్లాడతారు. దానికంటే రావు ఆ పరమాత్మ పేరు అనంతం, ఒకటి రెండు కాదు. ఇప్పుడు గురు గ్రంథ సాహిబ్లో అర్జున్ దేవ్ గారు 13 పేరు పెట్టారు పరమాత్మకు, ఒకటి రెండు కాదు 13. మరి పరమాత్మకి 13 పేరు ఉందా, లేదు. వాళ్ళ ప్రేమ, ప్రేమలో వచ్చి యా రూపంలో యా పేరు నుంచి పిలిస్తేనే ప్రేమ అంటే ఆయన మాట్లాడదు. ప్రేమ లేకపోతే నేను యావ పేరు నుంచి పిలిస్తే ఆయన మాట్లాడాలి. ఆయనకి ప్రేమ కావాలా, నమ్మక కావాలా. ఏక సంప్రదాశ బదగట ఏక ద్వార సుఖ సంచ, ఏక సంప్రదాశ బదగట ఏక ద్వార సుఖ సంచ,
एक आत्म सबदेश बोध जो जग पर पंच मर्यादा तुम्हारो आ परमात्मा सद्गुरूपम का अन्निगतम लो विराजमान उंडर मरी एवर दान के प्रयत्न चेसुकुन्नारो वाले प्रत्यक्ष प्रमाण वाल दर्शन इच्छा लेकिन इंको देश रूप आयन के पुड़कते दरकाले चूँ भक्ति मरी प्रेम लेक एंद्रो भक्ति चुस्को पेवा दरकाले आयना निजमैन भाव भक्ति उंडला प्रेम भक्ति इको चूँ मरी मरी उदाहरण राम इन पंपापति सरोवर वाल्मीकि रायण चली ऋषि मुन अई आर वेल संवस एन वेल संवस मुदे आश्रम कटोर राम दर्शन को वाल्मीकि रायण पद वेल संवस राम पुटक मुदे रास अदे चली ऋषि मुन अई आश्रम कटोर दर्शन को दाँटे बिल्ल शिवरी नीचकूल आम आम नीरना उठे ना आम दर्शन वील की दूर बुरी कटको आम उ अगर दर्शन को निजम भक्ति उंटे सेवाभाव उ दीनता नम्रता उ अहंकार वीलो अहंकार ने चादी स्वामी నేను పదివేల సంవత్సరాల నుంచి నేను 15,000 సంవత్సరాల నుంచి ధ్యానం చేసుకుని ఉన్నామంట అహంకారం ఉంది రామొస్తే మాయాశ్రమంకి వస్తే మాయాశ్రమంకి వస్తే నేను బ్రాహ్మణ నేను క్షత్రియులు అహంకారం అయితే ఏమి లోపల భక్తి సేవాభావం వీళ్ళంతా నిద్రపోతే అంత కస గొలిసి అంత స్వచ్ఛ చేసి వచ్చేది చూడండి సమయం వచ్చే राम लक्ष्मण वील इंट मुद्र अंत ऋषि मुनील निपड़न राम ना इंटर ना आश्रमा को अहंकार निपड़ना राम मनोभाव सीध वाल मुदे सीध शिविरी गुरी चूँ अगर भक्ति भाव दीनता नम्रता వీళ్ళు అహంకారం ఉంది అహంకారమే వినాశకి కారణం భక్తిలో అహంకారం వస్తుందంటే ఆయన ఎప్పుడు లోపలి పోయేకి అయ్యలే దీనత నమ్రత తర్వాత అక్కడ పోయి ఆమె ప్రేమ నుంచి ఇచ్చిందో బారకై తిన్నారు ఎంగిల్ బారకై వాళ్ళు ఎంగిల్ చేసే పెట్టిండు తిన్నారు ప్రేమ నుంచి మూడు రోజులు ఉండరు మరి తల్లి నేను ఇక్కడ ఉంటే నా కార్యం ఎట్లా జరుగుతుంది నాకు చాలా పని ఉంది ముందుకు పోవాలంటే అప్పుడు ఇచ్చింది పోయేకి ఇది ఇచ్చింది అయితే ఎట్లా ఎప్పుడో రా మూడో రోజుకి ఆమె గురిసి నుంచి బయట అడుగు పెడతానా కింద పడిపోయింది లోపల గురిసిలో పడిపోయింది ప్రాణంలో పోయింది చూడండి ప్రేమ ఆ ప్రేమ వాళ్ళు వాళ్ళు చూపించే భక్తి ప్రేమ లేకపోతే చూపించే భక్తి ఏం పనికి రాదు వాళ్ళు నిజమైన నమ్మక ప్రేమ మరి ఆ లాగా రామ దర్శనం దొరికింది ఆమెకి సేవ దొరికింది మరి ఆమె వెళ్ళిపోయింది ముక్తి బయకుంఠానికి ముక్తి అయిపోయింది ఎందుకు రామ్ వియోగం ఆమెకు సహనం కాలే మరి నీళ్ళు పెట్టగలేదు వెలిసింది పోయేకి ఆర్డర్ ఇచ్చింది అయితే వియోగ సహనం కాలే పడిపోయింది ప్రాణమే పోయింది మరి ఆ ప్రేమ దానికి ప్రేమ లేక భక్తి ప్రయోజనం లేదు బీకా కేవల కీరతమ అనంత బీకా కేవల కీరతమ
నతిజా నహీ సంత మరి అవే అంటున్నారు పరమాత్మ ఒక్కే ఉన్నారు అయితే నా అన్ని ఘటములు ఉన్నారు ఆయన అక్కడ ఒక్కే ఉన్నారు లోపల అయితే ఆయన అన్ని ఘటములు ఉన్నారు ఆయన ఆత్మ ఎక్కడెక్కడ ఉంది ఆయన అక్కడ ఉన్నారు సీమాలో అదే పరమాత్మ ఉన్నారు ఎనిమిది లోపల అదే పరమాత్మ ఉన్నారు అదే ఆత్మ ఉంది అదే పరమాత్మ ఉన్నారు దాని కొరకే ప్రతి ఒక్క అక్కడ లోపల పోతే ఒక్కటే కనబడతారు ఆయన ఉండేది ఒక్కటేనే ఆయన అన్ని ఘటములో విరాజమాన అయినారు దాని కొరకే అదే బీకా సాహెబ్ గారు అంటున్నారు ఏక ఆత్మ సకల గతి గతి జాని సంత అట్లాగ ఈ ఆత్మ ఒక్కటే ఉంది అందరిలో ఒకే ఆత్మ ఇక్కడ స్త్రీ ఆత్మ కాదు అక్కడ పురుష ఆత్మ కాదు సీమాలో వేరే ఆత్మ కాదు ఎనుగోలు వేరే ఆత్మ కాదు ఒకే ఆత్మనే ఆత్మ అన్ని ఒకే రూపమే ఒక జాగ స్త్రీ అయికొచ్చునింది అది జాగ పురుష అయికొచ్చున్నారు ఒక జాగాలో పక్షి అయికొచ్చునింది అది జాగ ప్రాణి అయికొచ్చునింది ఆత్మ ఒకే రూపమే ఆత్మ స్త్రీలింగే పరమాత్మ ఒక్కైన పతి ఈ ఆత్మకే తండ్రి పరమాత్మ ఒక్కైన పురుష ఇంకో ఈ లోకములో ఉండే అన్ని ఆత్మని ఎక్కడైనా పోండి నీవు సౌభర కమలములో పోండి బ్రహ్మలో పోండి పారబ్రహ్మములో పోండి మహాశూన్యంలో పోండి ఆత్మనే అది ఆత్మనే అక్కడ ఉండే నుంచి కొన్ని పవర్ ఎక్కువ ఉంటుంది నిర్మలమైంది అన్నది ఇక్కడ ఉండేది అదే ఆత్మని అయితే పరమాత్మ ఒక్కైన పురుషులు ఇవన్నీ ఆత్మ స్త్రీలింగే మానవుల పురుషులో ఉంది లేకపోతే స్త్రీలో ఉంది అన్ని స్త్రీలు ఆత్మ అంటారు కానీ పురుష వాళ్ళకి పరమాత్మ అంటారు ఈ ఊరికి లోపల వాళ్ళ ఆత్మ అంటారు ఆత్మ స్త్రీనే పరమాత్మ ఒక్కైన పురుషుడు దాని కొరకే ఆత్మ ఒకే రూపం ఉంది అన్ని ప్రత్యేక ఆత్మలో మనం సాధన చేసుకొని లోపల పోతే పారబ్రహ్మంలో యావ ఆత్మ పోతుంది అన్ని ఆత్మలు 12 సూర్య ప్రకాశమించే గసలు అవుతుంది మానసర స్నానం చేసినకే అక్కడ ఏడు స్త్రీలకు పురుషులేదు ఆత్మ తన నిజమైన రూపంలో వచ్చేస్తుంది ప్రతి ఆత్మల 16 సూర్య ప్రకాశం ఆ 12 సూర్య ప్రకాశం సత్లోకంలో 16 సూర్య పారబ్రహ్మంలో పోయి మానసర స్నానం చేసి 12 సూర్య ప్రకాశం వచ్చేసి 12 సూర్య ప్రకాశంతో ఒక్కొక్క ఆత్మలో అక్కడ ఏడు స్త్రీ లేదు పురుషు లేదు ఆత్మ శబ్ద మరి లైట్ ప్రకాశ రూపంది ప్రతి ఒక్క ఆత్మ శబ్ద మరి ప్రకాశ రూపం దానికి శరీరమే లేదు ఇక్కడ చేసిన కర్మాలు పట్టి ఒక్కొక్క శరీరంలో బాధపడతా ఉంది అదే ఆత్మ మరి మహాశూన్య వరకే ఇదే ఆత్మ సాధన చేసుకొని పోయి అక్కడ వాసు అయింది ఆత్మ ఆత్మని స్త్రీలింగే పరమాత్మ ఒక్కైన పురుషుడు ఇవన్నీ స్త్రీలే దాని కొరకే అన్ని ఆత్మ ఒకే రూపమే పరమాత్మ ఒక్కటే ఉండరు అన్ని జాగలో అన్ని ఘటములో ఉన్నారు అట్లా ఆత్మన ఒకే రూపంలో ఉంది కేసిన కర్మాలు పట్టే ఒక్కొక్క శరీరంలో పోయి బాధపడతా ఉంది రుణాలు తీసే కోరిక ఆత్మ అదే ఉంది దాని కొరకే మహాత్ముల దృష్టి ఆత్మ పైన ఉంటుంది మన కర్మల పైన ఉండేలే మన కర్మల పైన దృష్టి పెట్టుకుంటే ఎవరికి నామం ఇచ్చేలే మహాత్ములు వాళ్ళ దృష్టి ఆత్మ పైన ఉంటుంది ఇది పరమాత్మ దాంశమే దీనికే సత్లోకం తెలుకపోవాలంట పరమాత్మ దగ్గర తెలుకపోవాలంట వాళ్ళు ఎట్లా వాళ్ళు కానీ నామం ఇచ్చేస్తారు వాళ్ళకి తెలుసు దాని నుంచి ఆ భావం వాళ్ళ సొంత మహాత్ములకి తెలుసు వాళ్ళ పై మండలాల నుంచి చూస్తే మనకి తెలుస్తుంది అన్నిలో అదే ఆత్మ ఉంది ఆత్మ ఎప్పుడు నిర్మలమే ఆత్మ పైన కర్మాలు మలినం ఎప్పుడు ఎక్కలేరు మనసు పైన ఎక్కుతుంది మనసు మలినమవుతుంది ఆత్మ కాదు ఆత్మ ఎప్పుడు నిర్మలమే
మన ఆత్మకే పాపం లేదు, పుణ్యం లేదు, కర్మం లేదు, ధర్మం లేదు, జన్మం లేదు, మరణం లేదు. ఆత్మ పరమాత్మ అంశమే. మరి అట్లా ఆత్మ ఈరోజు ఇక్కడ ఎంత బాధపడతా ఉంది. జీవాత్మ అయి మనసు జత పట్టి కర్మలు చేసి ఈరోజు ఈ గతి పట్టింది. దానికే మహాత్ములు జాగ్రత్త చేస్తారు, చూడండి లోపలొచ్చి మీ రూపం ఏంటి, మీ ప్రకాశం నుంచే సృష్టి అంతా ప్రకాశిస్తుంది, మీ ప్రకాశం నుంచే సూర్యచంద్ర ప్రకాశిస్తున్నారు, అట్లాది మీ ప్రకాశం ఈరోజు ఒక సూర్య తొట్టు సూసకాయలు ఎంత మలినం అయిపోయింది. మనసు మలినం అయిపోయింది, మనసు ఆత్మకి గంట ఇంకే ఇది ప్రకారం చుట్టూ కొడతా ఉంది. దాని కొరకే మహాత్ములు అంటారు, మీరు గురువు మాట తినండి, సాధన చేసుకొని లోపల వస్తే ఈ జ్ఞాన చచ్చు తెరుస్తుంది, ఆత్మ దర్శనం మీకు లోపల అవుతుంది, మీకు సంసారమే దూరం అయిపోతుంది. ఈ సృష్టి ఎట్లాగా నిర్మాణం పడింది అన్ని రహస్యాలు మీకు లోపల కనపడుతుంది. కాలు మాయా జీవుకి ఎట్లా మోసం చేస్తున్నారు అన్ని లోపల కనపడుతుంది. మీ డౌట్స్ అన్ని వెళ్ళిపోతుంది. నామ కాట మనియా మాన ఇక దాగా నామ కాట మనియా మాన ఫేరత కోయి సంత జన సతగురు నామ గులాల. మర్యాదే వికాస్ సాహెబ్ గారు అంటున్నారు, ఒకే దార, ఒకే దారం అన్ని మాలలో ఉంటుంది, అన్ని మాలలో ఒకే దారం ఉంటుంది, అలాగా అన్ని ఘట్టంలో ఒకే శబ్దం ఉంది. ఆ దానికే ప్రకటన చేసుకునే వాళ్ళే మహానుభావులు, సంతులు. వాళ్ళ సూర్తి శబ్ద మార్గం మనకి ఇచ్చేది. మనలో ఐదు శబ్దం ఉంది, ఐదు నాదం, ఐదు మండలాలు ఉండడం నుంచి దానికి ఐదు రూపం అయింది. ఆ శబ్దం ఒకటే, సత్లోకం నుంచి వచ్చిన శబ్దం ఒకటే ఉంది, పంచమండలాల నుంచి వచ్చే నుంచి ఐదు రూపం ధరించింది, అలాగా ఉంది. దాని కొరకే దాని రహస్యం సంత మహాత్ములకు తెలుస్తుంది. ఎవరికి పంచ శబ్దము అంతరంలో ప్రకటమైంది, పంచ శబ్ద ధ్వని కారధ్వని బాజే అనహద నాదు అంతరంలో మన పంచ శబ్ద ఎప్పటికీ అయితా ఉంది. పంచ రకాలు అయితే అది ఒకటే ఉంది, సత్లోకం నుంచి ఒకటే భారం దిగింది, పంచమండలం నుంచి వచ్చాక పంచరూపం అయిపోయింది, అయితే ఒకటే వస్తుంది. దానికి మహాత్ములు అంటారు, దానికి గులాల్ సింగ్ అదే శబ్దరూపమే. మన గురువు గారు అదే శబ్దరూపంగా ఉంటారు. అంతరంలో మనం శబ్దం ప్రకటమైతే అది గురు రూపంలో దర్శనమిస్తుంది, అది ఉండేది శబ్దమే. యా రూపంలో నామం ఇచ్చినారో అదే రూపంలో ఆ దర్శనమిస్తుంది, అది జ్యోత్ లైట్. మరి నాది రూపంగా ఉంటుంది, మరి ఆకారం గురు చూపిస్తుంది. ఎందుకో మనకి గురు పైన నమ్మకం రావాలంటే గురు స్వరూపం చూపిస్తుంది, ఆ శబ్దమే. సత్లోకంలో పోతేనే సత్పురుష్ గురు రూపంలో దర్శనమిస్తారు, అక్కడనే గురు రూపంలో పరమాత్మ దర్శనమిస్తారు. ఎందుకంటే పరమాత్మకి ఆ రూపమే లేదు, యా పేరు లేదు. అలక్ అగమ్ అనామి సూసకి అయ్యలే కనపడాలంటే గురు రూపంలో కనపడతారు. ఏ గురు మనకు తెలియకపోతారా, వాళ్ళ రూపంలో పరమాత్మ దర్శనం సత్పురుష్ దర్శనమిస్తారు. అయితే ఆయనతో ఎంటికలెంటికల్లో కోటి సూర్య కోటి చంద్రుడు ఒకే సమయంలో పుడితే ఎంత వెళ్తారు ఉంటుందా, ఆయనకి ఒక ఎంటికలెంటికల్ నుంచి వస్తూ ఉంటుంది. అట్లా పరమాత్మ దర్శనం అవుతుంది. అయితే గురు రూపంలో ఇక్కడ గురు నింపడి ఉంటారు, పరమాత్మ అదే రూపం దర్శనం ఇస్తూ ఉంటారా, ఈ ఆత్మకి అక్కడ ఆనందం అయిపోతుందో, నా గురువే పరమాత్మ అంట. దానికే ఇప్పుడు రాణి ఇందుమతి కబీర్ సాహెబ్ దాపరీయంలో తోలుకుపోయినారు సత్లోకానికి.
सतलोकन के तौर पर पाई गुरु कबीर साहब ये आत्मा वो पंद्रह सौ रूपये प्रकाश होंगे मानसर जैसे निके रानी लो आकड़े शरीर में ले शब्द मरी प्रकाश रूप गुरु शब्द मरी प्रकाश रूप में गुरु लो पदार सौ रूप प्रकाश होंगे एवं परमात्मा से आत्मी इंको सैल बान सरोवर स्नान चेसन पन्नेडु सुरोच्चिंदी वीलो पदार सुरोच्चिंदी तोलगो पोई सत्लोकमुलो प्रार्थना चेस्तुन्ने मीदेक कुड़कु वच्चिनारो मी दर्शनम कोरिके आत्म कुड़कंदे इक्कड एमी स्त्री पुरुषुलु बाधपड़ता उंदी अक्कड परमात्मकि अन्नी कुड़कुले వచ్చినారో మీకు దర్శనం కోరికే స్వామి దర్శనం ఏంటి అంటే గురువు ప్రార్థన చేస్తే కమల్ సంపూర్ణ ఓపెన్ అవుతుంది ఆ పరమాత్మ ప్రకటన అవుతారు కోటి సూర్య కోటి చంద్రాయనికి ఒక రూమ మరి గురు రూపమల రాణి ఇంద్రమతి చూసి ఆనందపడింది అప్పుడు దర్శనం చేస్తేనే ఇంట్లో పదార్థాలు ప్రకాశం వచ్చేస్తుంది గురువుల్లో ప్రకాశ శిశులో పదాలు శిశుల పదాల సూర్య ప్రకాశం వచ్చేస్తుంది దానికే అంటారు గురు కళ్ళు ఆపు సమాన్ సులభ సంతులు ఎంత దయాలుడు జీవికి పరమాత్మ దర్శనం చేపించి తన సమానంగా చేసిస్తారు ఆయన ఏం చూడాలి పెట్టుకునే లభ్యులు లాగా అలాగా అప్పుడు రాణి ఇందుమతి పరమాత్మకి వేడుకుంటుంది స్వామి ఇక్కడ సత్పురుషు మీరే అక్కడ సద్గురులు మీరే మరి మృతలోకంలో ఎందుకో మీరు చెప్పలేరు నేనే సత్పురుషు నేనే పరమాత్మ అంట మనకి ఇంత బాధపడే పని ఏముండదు సత్పురుషు దర్శనం చేసుకుని అప్పుడు ఆ పరమాత్మ నక్కి జవాబిస్తారు కిరాణి ఆత్మకు అంటున్నారు కి నేను అక్కడ మృతలోకంలో సంత మహాత్ములు నేను పరమాత్మ నేను సత్పురుషు నేను పరమాత్మ అంటే ఎవరు నమ్ముతారు నేను ఇక్కడ వచ్చి చేసి ఇప్పుడు ఇట్లా అంటున్నావు అంటే అప్పుడు ఆమెకి చాలా సంతోషం అయిపోయింది అలాగా అన్నిలో అదే ఆత్మ అన్ని స్థానములో అదే పరమాత్ముడు ఉన్నారు దేహదేహి కాదు అన్ని ఒకే స్వరూపంలో ఉంది ఇక్కడ కర్మలు చేసి ఇంకే ఉజాగ పెద్ద ఉజాగ చిన్న ఓ జగ స్త్రీ ఓ జగ పురుష ఓ జగ సత్య సాంగ్యాలు ప్రభుత్వం శరీరంలో అదే ఆత్మని బాధపడతా ఉంది ఆరతి హరి గురు చరణకి కోయి జానే సంత సుజాన ఆరతి హరి గురు చరణకి जाने संत सुजान बीका मन बच कर मनाता ही मिले भगवान मरे आरती विधि अंतर मन आरती चेस्ट देव गुरु एम कर्पूर लेकिन नई बत्ती पेको गुड़ आरती चेस्ट असना మనార్తి ఏమి చెప్పుంటుందా దీపం దీప దీపంలో నెయ్యి ఉండే వరకే లేకుంటే కర్పూర్ ఉండే కర్పూర్ కాలిపోతే లేకుంటే నెయ్యి కాలిపోతే ఇంకో సీకట్లునే ఆ దేవుడి సీకట్లో మనం సీకట్లో నిలబడాలి ఆ ఆర్తి కాదు సంత మహాత్ములు గురుముఖుడు చేసే ఆర్తిలు అంటే మన ధ్యాస మనసు బయట నుంచి అంతరంలో తెచ్చేది లోపలికి వచ్చేది ఈ ఆరు చక్రాలు దాటి ఏదో చక్రంలో వస్తే ఆత్మదర్శనం గురు దర్శనం గురుకృప ఉన్న జ్యోతి మరి అనాది నాకు ప్రకట్ అవుతుంది లోపలుంది జ్యోతి ఒకటి రెండు కాదు సహస్రాలు జ్యోతి వెలుగుతా ఉంది మధ్యలో పెద్ద జ్యోతి ఘంటా సంఖ్య ఆటోమేటిక్ అయితానే ఉంది ఎవరు వాల్సే వాళ్ళు లేరు ఎంత ఆనందం అక్కడ గురు వచ్చి ఉంటారు
చోటి వెలుగుతా ఉంటుంది. ఘంటా సంకేతం అది ఇక్కడ మనం వాల్సల ఘంట పొద్దున దేవుడు నిద్రపోయి ఉంటుంది అని లోపల అక్కడ తేటోమేటిక్ అయితా ఉంది. పగల రాత్రి మీలో అక్కడ పోయి ఆర్తి చేసుకోండి. ఒకతూరు ఆ స్థానంలో పోతే ఒక జన్మమే కాదు కోటానుకో జన్మం నుంచి చేసిన కర్మలంతా వెళ్ళిపోతుంది. మనసు ఠేట్ నిర్మలం అయిపోతుంది. ఇప్పుడు ఎనిమికే పరిశోధి స్పర్శ అయితే బంగారం ఎట్లా మారిపోతుందా అట్లా మనసు ఠేట్ నిర్మలం అయిపోతుందా. దానిలో అన్ని కర్మాలు వెళ్ళిపోతుంది. ఆ జ్యోతి దర్శనం చేస్తేనే గురు దర్శనం అయితేనే అట్లా ఆర్తి. మరి మనస వాచా కర్మణ అదే మూడు మూడు రకాలు ఉంటే మన కాయశుద్ధి అయ్యలే. మనం మాట్లాడేది ఒకటే, లోపల భావం పెట్టుకునేది ఒకటే, మరి నడిసేది ఒకటే. ఈ మూడు మూడు రకాలు ఉంటే ఎప్పుడు మీ కాయశుద్ధి అయ్యలేట. వాచ మనస మరి కర్మణ మూడో ఒకటే పెట్టుకొని ఆర్తి చేయాల. గురు రూపమే మూడు కావాల. నోరు మనసు అదే నామసంద్రము గల మన మనసు అదే గురు చర్మములో నామములో ఉండాల. మనం ఆ ప్రకారం నడల నడిసేది వేరే మార్గం ఉంటే, మాట్లాడేది వేరే మార్గం ఉంటే, చెప్పేది వేరే ఉంటే మీరు మూడు రకాలు పంచాయతీ ఇక్కడ గురు ఎట్లా దొరుకుతారా, పరమాత్మ దర్శనం ఎట్లా అవుతుంది, భక్తి ఎట్లా సిద్ధం అవుతుందా, దానికే వాచ మనస కర్మన మీరు ఒకటే అయి నడాల. ఏం చెప్తున్నామో దానిపైన మనం నడుస్తూ ఉండాల. మరి మనస అదే రూపం నామరూపం అయి ఉండాల. లోపల భావం పెట్టుకోకూడదు. మరి అదే నామరూపమే. మీరు ఒకటే అయితే అది నిజమైన ఆర్తి. చేసేందుకే ప్రయోజనం. ఈ మూడు మూడు రకాలు పెట్టుకొని ఎన్ని సంవత్సరాలు ఆర్తి చేసుకుంటే ప్రయోజనం లేదు. బయట దేవుని దర్శనం ఇచ్చలే. ఈ మూడు ఒకటే అయితేనే బయట ఉండే దేవుని ప్రకటమైపోరు. ఆ మూడులో అట్లా పవర్ ఉంది. మూడు మూడు రకాలు ఉంటే ఆయనకే తెలుస్తుందా ఈయన ఊరిక చేస్తున్నారు. మనసులో వేరే భావం ఉంది. ఎందుకంటే మనం దేవునికి ప్రత్యేకమంతలు పడుతుంది. మనసు మంచిది పెట్టుకొని చేస్తేనే ఆయన మాట్లాడదు. ఇప్పుడు తుకారా ఇదికే నామదేవుడికే రాళ్ళ నుంచిన ప్రకటై దర్శనం ఇచ్చినారు. మీరు ఒట్టు ఉండే నుంచి ఆయనకి నమ్మక దేవుని ఉన్నారు తింటారంట. ఎవరో దండమే తినలే, నువ్వు తినేవారు తినలే, నీ ఉండవు తినలే, నేను తినలే నమ్మక ఆయన తినలే వారం. ఇట్లా అయిపోయింది ఆయన ప్రాణం పేరు సేవం ప్రకటమయ్యా. ఆ రాళ్ళ నుంచి ప్రకటమయ్యి అన్నం తిన్నారు. చూడండి నమ్మక. మరి మీరు ఒక్క అయితే ఆయననే దర్శనం ఇస్తారు. మన ఆర్తి సార్థకం అవుతుంది. ఈ మూడు మూడు రకాలు పెట్టుకొని మనం ఎన్ని భక్తి ఎన్ని ఆర్తి చేస్తే ప్రయోజనం లేదు. ఆరతి హరి గురు చరణకి కోయి జానే సంత సుజాన. ఆరతి హరి గురు చరణకి కోయి జానే సంత సుజానే